దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 4వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇజ్రాయేలీలకు ఆయన ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. వారిని అప్పటి వరకు అరణ్య యాత్రగా నడిపించుకుంటూ వచ్చి వారిని వాగ్దానం చేసిన ఆ కానాన్ అనే పాలుతీర్ను ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టే సమయంలో ఆయన వారితో ఈ మాట చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న ఈ దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ప్రియ దైవ జనాంగమా, ఒక సంవత్సరం దాటి మరొక సంవత్సరంలోనికి మనం వచ్చాం. దేవుడు ఈ సంవత్సరంలోనికి మనల్ని నడిపించారు. భయంకరమైన పరిస్థితులు గత సంవత్సరంలో, ఆ భయంకరమైన పరిస్థితుల గుండా మనం వచ్చినా, మన చుట్టుప్రక్కల అనేక మంది చనిపోతూ ఉన్నా, మనల్ని అయితే దేవుడు తన అత్యంత కృపచేత కాచి దాచి కాపాడి మరొక శుభ సంవత్సరం చూచే భాగ్యం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ శుభ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు మనకి సంవత్సరాన్ని స్వాస్థ్యంగా, మనకి సంవత్సరాన్ని బహుమానంగా, మనకి సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా ఇచ్చారు. అయితే ఆయన మనతో అంటున్నారు, ఆయన మనకిచ్చిన ఈ సంవత్సరంలో నిశ్చయంగా యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాను అంటున్నారు. నిశ్చయంగా ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమించి ప్రభువే మనకిచ్చారు ఈ సంవత్సరం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనల్ని ఆయన ఆశీర్వదించబోతున్నారు. విశ్వాసంతో నమ్మండి. అయితే ఈ సంవత్సరంలో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆయన మనకు చెప్పినట్లు 6వ వచనంలో మనల్ని ఆశీర్వదించి అనేక జనములకు అప్పిచ్చేవారిగా చేస్తాడు, కానీ ఈ సంవత్సరం అప్పు చేసేవారిగా మనల్ని చేయడు. అంతమాత్రమే కాదు, అనేక మంది జనములను ఏలేటట్టుగా చేస్తాడు, కానీ వారు మనల్ని ఏలేటట్టుగా చేయడు. ఇది సంవత్సరం చూసారా, మన దేవుడు మన పక్షాన ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నారో. అయితే ఇలాంటి ఆశీర్వాదం మనకు రావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి? 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న లేఖనాలను మనం పరిశీలిస్తే ఇందులో కొన్ని మాటలు మీతో చెప్తాను. 9వ వచనంలో అంటారు, విడుదల సంవత్సరం కదా, ఈ విడుదల సంవత్సరం సమీపమైంది కనుక చెడ్డ తలంపు మీ మనసులో పుట్టకుండా జాగ్రత్త పడాలి. గత సంవత్సరంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, వాటి పర్యవసానమే చెడ్డ సంవత్సరం. ఇదిగో మనకి విడుదల సంవత్సరం వచ్చింది. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మన అనారోగ్యాలు, మనం అనుభవించిన ఆ భయంకరమైన టెన్షన్, టార్చర్ ఆ సంవత్సరం నుండి విడుదల పరిచి మనల్ని మంచి సంవత్సరంలో పెట్టారు. ఈ సంవత్సరం విడుదల సంవత్సరం, మనం అనుభవించిన బాధలన్నిటి నుండి విడుదల పొందే సంవత్సరం. ఈ విడుదల సంవత్సరంలో ఆయన ప్రవేశపెట్టారు కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, చెడ్డ తలంపులు మన మనసులోకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. చెడ్డ తలంపు అనేది వద్దు, ఎందుకంటే తలంపులో ప్రారంభమైతే మనసులో అది ఆలోచన సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ సంఘర్షణలో అనేక సార్లు మనం ఓడిపోయి ఏ చెడ్డైతే మనం చేయకూడదో ఆ చెడు చేసేసే పరిస్థితికి తెస్తుంది చెడ్డ తలంపు. తలంపులో ఉండగానే దాన్ని బయటికి వాష్అవుట్ చేసేద్దాం. చెడ్డ తలంపు అసలు రాకుండానే మనం చూసుకుందాం, వచ్చిన వెంటనే దాన్ని బయటికి పంపించేద్దాం. ఎందుకంటే ఆ చెడ్డ తలంపే మన జీవితాన్ని చెడిపేసింది కనుక చెడ్డ తలంపు రాకుండా చూసుకుందాం. అంతమాత్రమే కాదు, భేదవాడైనా
ఎవరైనా మన దగ్గరికి సాయం కోరు వస్తే, లేకపోతే మన సహోదరుడే కానీ మన దగ్గర సాయం కోరు వస్తే, మనం మన హృదయాన్ని కఠినపరచుకోవద్దు అంటాడు. మన చెయ్యి ముడుచుకోవద్దు అంటాడు. ఆవశ్యకంగా చెయ్యి చాపి వానికి సహాయం చేయి అంటాడు. ఎందుకంటే మనం అలాగ తోటి వ్యక్తుల పట్ల మనం కటాక్షం చూపిస్తూ ఉంటే, తోటి వ్యక్తులను మనం కరుణిస్తూ ఉంటే, తోటి వ్యక్తుల పట్ల మనం కఠినంగా లేకుండా చెయ్యి చాపి వారికి సహాయం చేసే మంచి మనసు మనకుంటే, ఖచ్చితంగా కృపగల దేవుడు ఆయన మన కొరకు ఆయన హృదయాన్ని కఠినం చేసుకోడు. మన బాధల్లో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన కరుణ చూపిస్తాడు, ఆయన కటాక్షం చూపిస్తాడు మన పట్ల. చెయ్యి చాపి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకు సాయం చేస్తాడు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనం చేయాల్సిన రెండో పని, మన సహాయం కోరి ఎవరైనా వస్తే చెయ్యి చాపి వారి పట్ల ముందు కనికరం చూపించి, వారిని కటాక్షించి హృదయం కఠినం చేసుకోకుండా మన చెయ్యూతనిద్దాం, చెయ్యి చాపి వారికి సహాయం చేద్దాం. చేయగలిగినంతే, మనం అమ్ముడిపోయి చేయమని చెప్పట్లేదు కదా, మనం చేయగలిగినంతే. ఆ విధంగా మనం చేయగలిగితే కృపగల దేవుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఏమండి మనం చేయలేదనుకోండి, ఏం జరిగిద్ది అంటే, వాడు మన దగ్గరకు వచ్చిన తర్వాత వాడు నిరాశగా వెళ్ళిపోయి దేవుడికి మొర్ర పెడతాడంట. 9వ వచనంలో మనం చూస్తాం, దేవుడికి మొర్ర పెడతాడంట, అయ్యా చాలా వేదంలో ఉండి నేను వెళ్ళాను, ఏ విధమైన సహాయం మాకు చేయలేదయ్యా అని వాడు దేవునికి మొర్ర పెడతాడంట. అది మనకు పాపం అయిపోద్దంట. చూసారా, అది మనకు పాపం అయిపోద్ది. కనుక అలా జరగకుండా ఉండాలంటే మనం మన చేయూతనివ్వటానికి మన చేతనైన సహాయం, మన దగ్గరికి బాధలో ఉండి వచ్చిన వారికి మనం చేయకుండా చేయి ముడుచుకోవద్దు, హృదయాన్ని కఠినం చేసుకోవద్దు ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం విడుదల సంవత్సరం. ఈ సంవత్సరం మన కష్టాలన్నిటి నుండి బయట పెట్టబోతున్నాడు దేవుడు. ఈ సంవత్సరం మనకిచ్చాడు. ఈ సంవత్సరంలో నిశ్చయంగా మన దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు ఈ సంవత్సరం బహుమానంగా మాకు ఇచ్చారు కదయ్యా, మీరు మాకు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నిశ్చయంగా నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని. దయచేసి వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితాన్ని, ప్రతి వ్యక్తి కుటుంబాన్ని దయచేసి ఆశీర్వదించి విడుదల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ బిడ్డలను ఆనందపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.